ఛానలుకి స్వాగతం ఒకటి కాదు రెండు కాదు ఈ ఐదు పెద్ద తప్పులు మిమ్మల్ని రోడ్డుపైన పడేస్తాయి ఈ ఐదు తప్పులు ఇంట్లో ఎప్పుడూ కూడా చేయకూడదని చాణక్య నీతి చెప్తుంది మీరు అలాంటి తప్పుగనక చేస్తే తిరిగి రావటం ఎప్పటికీ సాధ్యం కాదు ఇంట్లో పగిలిన గాజును ఎప్పుడు ఉంచవద్దు ఇది మంచి సంకేతం కాదు చాలా అశుభం పరిణామాలు తీవ్రతరం కావచ్చు ఇంట్లో గాజులు పదే పదే పగిలిపోతుంటే అది చాలా చెడుకు శకునమవుతుంది కాబట్టి ఇంట్లో పగిలిన అద్దాలు కనుక ఉంటే వెంటనే తీసేయండి ఇక తులసి మొక్కను పెరట్లో ఉంచటం చాలా శ్రేయస్కరం అయితే తులసి మొక్క ఎండిపోతే అస్సలు మంచిది కాదని చాణక్యనీతి చెప్తోంది ఇంట్లో ఎండిన తులసి మొక్క జీవితంలో పెద్ద సమస్యలు వస్తున్నాయని సూచిస్తుంది తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతామని సూచిస్తుంది కాబట్టి ఎండిన తులసి మొక్కను ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఆచార్య చాణక్యుడి ప్రకారం ఇంట్లో పూజ చేయకపోతే ప్రపంచంలో శాంతి శ్రేయస్సు ఉండదు ఆర్థికంగా పురోభివృద్ధి కలగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతిరోజు సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం తర్వాత దేవుణ్ణి పూజించాలి ఇంటి గోడలకు పదే పదే రంగులు వేసిన తర్వాత కూడా ఆ గోడలకు రంగు రాకుంటే చాలా చెడు కాలం రాబోతుందని భావించాలి ఇంట్లో ఆటంకాలు లేదా చెడు ప్రభావం ఉంటుంది ఈ విషయాన్ని తేలిక తీసుకోకూడదు కాబట్టి ఈ తప్పులను మీరు అస్సలు చేయకండి ఈ తప్పులు కనుక మీరు చేసినట్లయితే మీరు ఎన్నో అశుభాలను చూడాల్సి వస్తుంది ఈ వీడియో వల్ల మీకు మంచి సమాచారం అందింది అనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి